తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్గా డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారని, ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత కోసం ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు నిర్విరామంగా కృషి చేస్తూ పక్క రాష్ట్రాలకు ధీటిగా పోటీ పడుతూ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆడపడుచులకు దీపావళి కానుకగా అర్హులైన వారికి 3 గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. 2014-2019 మధ్య శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా చాలా ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకురావడం జరిగింది అని గుర్తు చేశారు. ఐటీ మరియు పారిశ్రామిక రంగం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అని, ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. అనంతరం మంగళం పంచాయతీలో టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ అధికారులు, కూటమి నాయకులు, ఉమ్మడి మంగళం పంచాయతీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.